అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేస్తున్నానండి, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే మైసూర్పాక్ చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి, అంటే 250 grams తీసుకున్నాను. లో ఫ్లేమ్ మీద 10 minutes పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకుని జల్లించుకుని తీసుకున్నానండి ఈ శనగపిండిని. ఈ శనగపిండిలోనే ఒక కప్పు నెయ్యి యాడ్ చేస్తున్నానండి, కరిగించిన నెయ్యి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక బాగా కలిసేలాగా కలుపుకోవాలండి, ఏ ఉండలు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంతసేపు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా స్మూత్గా ఉండాలి. ప్యాన్లోకి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. నెయ్యి కూడా దాంతోనే తీసుకున్నామండి. ఇలా షుగర్ యాడ్ చేశాక 3/4 కప్పు వాటర్ యాడ్ చేసి షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఇలాగ షుగర్ అంతా కరిగిపోయి ఇలాగ నురగలాగా వస్తుంది కదండి, ఇంకా బాగా బబుల్స్ లాగా వస్తుందండి. ఇట్లా వచ్చినప్పుడు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఎక్కువగా పాకం అనేది మరిగించేసామంటే మనకి మైసూర్పాక్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. అందుకే 1-2 సార్లు చెక్ చేసుకోమంటున్నాను. మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే ఒక తీక పాకం వచ్చే విధంగా మనం పాకాన్ని పట్టుకోవాలండి. నన్ను అడిగితే ఇంకొంచెం తీక పాకం కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ తీక పాకం కన్నా ఎక్కువ మాత్రం షుగర్ సిరప్ మాత్రం మరిగించమాకండి. ఇంతాక కలిపి ఉంచుకున్న శనగపిండిని దీంట్లోకి కలుపుకుని కంటిన్యూస్గా కలపాలండి. శనగపిండి అనేది థిక్ అవ్వాలి, ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలండి. చూసారండి, శనగపిండి అనేది థిక్ అయ్యింది, అలాగే లైట్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. గిన్నెలోకి కొంచెం వేసుకుని కొంచెం 2 నిమిషాలు చల్లారిన తర్వాత మనం ఇట్లా కలిపితే ఉండకట్టాలండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను టిన్కి ఘీ అప్లై చేసుకుని బటర్పేపర్ ప్లేస్ చేసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర టిన్ లేకపోతే నార్మల్ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకుని దాంట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వదిలేయాలండి ఒక 20 నిమిషాలు. వదిలేస్తే కనుక సెట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. 20 నిమిషాల తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, బటర్ పేపర్ రిమూవ్ చేసి ఒక ప్లేట్లో తీసుకుని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇలాగా అన్ని పీసెస్ కట్ చేసుకున్నాక దీనిపైన జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉందో మైసూర్పాక్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దివాళీకి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.